భగవత్ స్వరూపులైన కళా హృదయులు కళాభిమానులు కళా పోషకులు కళాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియోలో కీబోర్డ్స్ గురించి మీకు కొన్ని వివరాలు తెలియజేస్తున్నామండి చాలామంది మిత్రులు ఏ కీబోర్డ్ కొనుక్కోవాలని సందేహాన్ని మాకు అడుగుతున్నారు ఏ కీబోర్డ్ అయితే మేము స్వరాలు వాయించుకోవడానికి బాగుంటుందని వివరాలు అడుగుతున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం ముందుగా కొన్ని కంపెనీ బ్రాండ్స్ మీకు తెలియజేస్తానండి ఇందులో క్యాషియో కంపెనీ యమహా కంపెనీ కార్గుక్ కంపెనీ రోలాండ్ కంపెనీ ఈ కంపెనీలో ఇన్స్ట్రుమెంట్స్ మీకు బాగా మంచిగా పనిచేస్తాయి ఈ కంపెనీలోంచి కొనుక్కోవాల్సిందిగా మనం చేస్తున్నాం మిత్రులరా మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి కీబోర్డ్ కొనుక్కునే వారికి పది ముఖ్యమైనటువంటి విషయాలను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం మిత్రులరా ఫస్ట్ పాయింట్ మీరు కొనే కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉన్నాయో చూడండి అలాగే రెండవ పాయింట్ టోన్ ఎలా ఉందో చూడండి ఆ నెంబర్ గల కీబోర్డ్ని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే దాని టోన్స్ డెమో ఉంటుంది ఆ డెమోలో ఆ టోన్స్ ఎలా ఉన్నాయో మీరు వినవచ్చు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు లోపు ఉన్నటువంటి కీబోర్డ్లో మంచి కీబోర్డ్ని వెతికి మీకు వాటి వివరాలు తెలియజేస్తున్నాం వాటి వివరాలు ఒక్కసారి మీరు ఈ విధంగా తెలుసుకోండి క్యాషియో ఎస్ఏ ఫార్టీ సెవెన్ దీని ఖరీదు సుమారుగా రెండు వేల రూపాయలు ఉంటుంది ముప్పై రెండు కీస్ ఉంటాయండి దీనికి అలాగే ఎస్ఏ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ గల కీబోర్డు మూడు వేల ఐదు వందల రూపాయల ధర ఉంటుందండి సుమారుగా దీనికి నలభై నాలుగు కీస్ ఉంటాయి మరొక క్యాషియో సిటీకే టూ ఫార్టీ దీని ఖరీదు సుమారుగా ఐదు వేల వరకు ఉంటుంది దీనికి నలభై తొమ్మిది కీస్ ఉంటాయి ఇప్పటి వరకు చెప్పిన ఈ మూడు నెంబర్లు కూడా ఎస్ఏ ఫార్టీ సెవెన్ ఎస్ఏ సెవెన్ ఎయిట్ సిటీకే టూ ఫార్టీ ఈ మూడు నెంబర్లు కూడా ఎక్కువగా చిన్నపిల్లలు వాయించుకోవడానికి వీలయ్యే విధంగా ఉన్నాయండి చిన్నపిల్లల వేళ్ళుకి అనుకూలంగా ఉన్నాయి పెద్దవాళ్ళకి ఈ నెంబర్స్ కీబోర్డ్స్ కొంచెం ఇబ్బంది అవుతాయండి కొంచెం పెద్ద సైజు ఉన్న కీబోర్డ్స్ తీసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విశేషాల్లో మూడో పాయింట్ గురించి చెప్తున్నామండి ఈ మూడో పాయింట్ మీరు కొనే కీబోర్డ్లో ట్రాన్స్పోజ్ ఉందా లేదా అనే విషయాన్ని మీరు గుర్తించాలి ఈ ట్రాన్స్పోజ్ బటన్ కొన్నిటిల్లో ఫంక్షన్ బటన్లో ఉంటుంది ఆ వివరాలు మీరు డెమోలో లేదా దానికి సంబంధించినటువంటి పుస్తకంలో ఉంటే ఆ వివరాలు తెలుసుకోవాలి ఈ ట్రాన్స్పోజ్ ఉండడం వల్ల పన్నెండు నోట్స్ ప్లస్ అవుతాయండి అలాగే పన్నెండు నోట్స్ మైనస్ అవుతాయి దీనివల్ల మీకు టెక్నికల్గా చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మనం ఈ ట్రాన్స్పోజ్ని ఉపయోగించినప్పుడు మనం ఒక శృతిలో ప్రాక్టీస్ చేయలేదనుకోండి ఆ శృతిని మనకు వచ్చినటువంటి శృతిలో వాయిస్తూ ట్రాన్స్పోజ్ ద్వారా ఆ శృతిలాగా మనం చేయొచ్చండి సపోజ్ మనం ఒకటిన్నర శృతిలో మనం ప్రాక్టీస్ చేసామనుకోండి వాళ్ళు ఆరున్నర పాడుతున్నారనుకోండి మైనస్ త్రీ చేస్తే మనం వాయించేది వాళ్ళు పాడేదానికి కలుస్తుంది మనం వాయించే మెట్లేమో ఒకటిన్నరే ఉంటాయి కానీ వాళ్ళు పాడేది ఆరున్నర ఉంటుంది ఈ ట్రాన్స్పోజ్లో మైనస్ త్రీ చేయడం వల్ల ఈ శృతి ఆ ఆరున్నర శృతికి కలుస్తుంది అలాగే ఏ శృతికైనా మనం ప్రాక్టీస్ చేయకుండా వేరే ఏ శృతుల్లో వాయించాలంటే ఈ ట్రాన్స్పోజ్ అనేది మన కీబోర్డ్లో తప్పనిసరిగా ఉండాలి అలాగే మరొక ముఖ్య అంశం లక్ష్మీనివాస మ్యూజికల్ అకాడమీ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఉంటే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి నాలుగో పాయింట్ కు సంబంధించినటువంటి పవర్ సప్లై ప్రతి కీబోర్డ్కి కూడా ఒక అడాప్టర్ అనేది ఆ కీబోర్డ్తో పాటే వస్తుంది మనకి ఆ అడాప్టర్ని మనకు ఎక్కడైతే పవర్ సప్లై ఉందో ఆ పవర్ సప్లై ఉన్న చోట మనం అది పెట్టుకుని ఆ కీబోర్డ్ మనం ప్లే చేసుకుంటూ ఉంటాం మనం పవర్ సప్లై లేని చోట ఆ కీబోర్డ్ని ప్లే చేయాల్సి వస్తే దానికి బ్యాటరీస్ వేసుకుని ఉపయోగించే విధానాన్ని ముందుగా మీరు కొనే ముందే వివరంగా తెలుసుకోవాలి ఆ బ్యాటరీస్ ఎంతసేపు వస్తాయి అనే వివరం కూడా మీరు తెలుసుకోవాలి ఏ ఏ మోడల్ బ్యాటరీస్ అందులో పడతాయో కూడా తెలుసుకోవాలి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల లోపు బడ్జెట్ కనుక మీరు పెట్టేటట్టయితే ఈ బడ్జెట్లో ఉండే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి మీకు వివరాలు తెలియజేస్తాను యమహ పిఎస్ఆర్ ఎఫ్ ఫిఫ్టీ వన్ అనేటువంటి మోడల్ గల యమహా ఇది సుమారుగా ఆరు వేల రెండు వందలు ఉంటుంది దీనికి అరవై ఒక్క కీస్ ఉంటాయండి అలాగే పిఎస్ఆర్ ఈ టూ సిక్స్ త్రీ అనేటువంటి మోడల్ నెంబర్ యమహ ఉంది దీన్ని ధర సుమారుగా ఎనిమిది వేల ఐదు వందలు ఉంటుంది దీనికి కూడా అరవై ఒక్క కీస్ ఉంటాయి ఈ రెండిట్లో ట్రాన్స్పోజ్ ఉంది కానీ టచ్ రెస్పాన్స్ లేదు టచ్ రెస్పాన్స్ అంటే ఏంటి అనే సందేహం కలుగుతుంది టచ్ రెస్పాన్స్ అంటే మనం ప్లే చేసేటప్పుడు నెమ్మదిగా రీడ్స్ని టచ్ చేస్తే తక్కువ సౌండ్ వస్తుంది గట్టిగా హార్డ్గా టచ్ చేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది అలా మనం స్మూత్ ఫింగరింగ్ని మనం ప్లే చేయాలి అంటే టచ్ రెస్పాన్స్ పెట్టుకుని అలవాటు చేసుకోవాలి అలా టచ్ రెస్పాన్స్ అయితే ఇప్పుడు చెప్పిన ఈ రెండు నెంబర్లలో లేదు క్యాషియో సిటీకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనే మోడల్ ఉందండి దీని ధర సుమారుగా తొమ్మిది వేలు ఉంటుంది దీనికి అరవై ఒక్క కీస్ ఉంటాయి ట్రాన్స్పోజ్ ఉంటుంది అలాగే టచ్ రెస్పాన్స్ కూడా ఈ కీబోర్డ్లో ఉంటుంది క్యాషియో సిటీకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటి నెంబరు ఇది సుమారుగా తొమ్మిది వేలు ఉంటుందండి అరవై ఒక్క కీస్ ఉంటాయి అలాగే సిటీకే సెవెన్ హండ్రెడ్ ఇది సుమారుగా పదివేలు ఉందండి దీంట్లో ఇండియన్ టోన్స్తో పాటు నాలుగు బ్యాంకులు ఉంటాయి బ్యాంకులు అంటే మనం అందులో వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ని నాలుగు ఇన్స్ట్రుమెంట్స్ని వరుస క్రమంలో పెట్టుకోవడానికి నాలుగు బ్యాంకులు ఉంటాయి మనం ఏదైనా బిట్ వర్క్ ప్లే చేసుకునేటప్పుడు ఒక దాంట్లో వయలిన్స్ ఒక దాంట్లో స్ట్రింగ్స్ ఒక దాంట్లో ఫ్లూటు ఒక దాంట్లో బెల్స్ ఇలా నాలుగు బ్యాంకులని స్టోర్ చేసుకునే విధానం ఈ ఇన్స్ట్రుమెంట్లో ఉందండి సిటీకే సెవెన్ హండ్రెడ్ ఇది సుమారుగా పదివేల రూపాయలు ఖరీదులో ఉందండి ఇందులో ఇండియన్ టోన్సు నాలుగు బ్యాంకులు ఉంటాయి మేము చెప్పే ఈ కీబోర్డ్స్ వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి మీరు అవి చూసి ఆ లింక్ ద్వారా కొనుక్కోవచ్చండి మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేయక్కర్లేదు ఆ లింకులన్నీ కూడా ఈ వీడియోలో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చామండి వివరంగా చూసుకోండి మీ బడ్జెట్ సుమారుగా పదివేలు అయితే ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రా పెట్టగలిగితే సుమారుగా పన్నెండు వేల ఐదు వందల రేంజ్లో సిటీకే ఎయిట్ సెవెన్ జీరో అనే నెంబర్ గల క్యాషియో ఉందండి ఈ ఇందులో కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి నాలుగు బ్యాంకులు రిజిస్ట్రేషన్ మెమొరీ ఉంది అలాగే ఫోన్లో నుంచి మనం అవుట్పుట్ తీసుకుని ఈ కీబోర్డ్ ఇన్పుట్కి ఇచ్చుకుని ఆ పాటను ఈ కీబోర్డ్లో వింటూ కూడా ప్రాక్టీస్ చేసుకునే సదుపాయం ఉంది దీని ధర సుమారుగా పన్నెండు వేల ఐదు వందలు ఉంది ఇది కొంచెం లేటెస్ట్ వర్షను అవకాశం ఉంటే ఈ ఈ కీబోర్డ్ తీసుకోండి తర్వాత కీబోర్డ్ సిటీకే ఎయిట్ థౌజండ్ ఈ నెంబర్ గల క్యాషియో కీబోర్డు సుమారుగా పద్దెనిమిది వేలు ఉంటుందండి దీనికి ట్రాన్స్పోజ్ ఆప్షన్ ఉంది అలాగే టచ్ రెస్పాన్స్ ఉంది ఎయిట్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ మెమొరీ ఉంది అలాగే ఇండియన్ టోన్స్ కూడా ఇందులో ప్లే అవుతాయి ఇది దీని ప్రత్యేకతలు ఎయిట్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ మెమొరీ అంటే దాని వివరం చెప్తానండి మనం ఈ కీబోర్డ్లో ఉన్నటువంటి అనేక నాదాల నుంచి ఎనిమిది మనకు నచ్చినటువంటి మనకు అవసరమైన ఎనిమిది నాదాలు ఎనిమిది ఇన్స్ట్రుమెంట్స్ని ఒక్కొక్క రిజిస్ట్రేషన్ మెమరీలో మనం సేవ్ చేసుకుంటే అలా వన్ బై వన్ ఎనిమిది బ్యాంకుల్లో ఎనిమిది డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు రెడీగా ఉంటాయండి అది నొక్కిన వెంటనే మనకు ఆ మార్పు వస్తుంది అలా ప్లే చేసుకోవడానికి ఎనిమిది బ్యాంకులు రిజిస్ట్రేషన్ మెమరీలో ఎనిమిది ఇన్స్ట్రుమెంట్లను సేవ్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత కీబోర్డు సిటీకే నైన్ థౌజండ్ నెంబర్ గల కీబోర్డు క్యాషియో కీబోర్డు ఈ దీని ఖరీదు సుమారుగా ఇరవై మూడు వేలు ఉందండి ఈ కీబోర్డ్లో ట్రాన్స్పోజ్ ఉంటుంది అలాగే టచ్ రెస్పాన్స్ ఉంటుంది ఎయిట్ బ్యాంక్స్ ఎనిమిది రిజిస్ట్రేషన్ మెమరీ బ్యాంకులు ఉంటాయండి అలాగే ఇండియన్ టోన్స్ ఇందులో ఉన్నాయి అలాగే దీనికి మైక్ పెట్టుకునేటువంటి సౌకర్యం కూడా ఉంది ఈ సిటీకే ఎయిట్ థౌజండ్కి సిటీకే నైన్ థౌజండ్కి ఐదు వేలు డిఫరెన్స్ ఉంది కదా అని మీరు అనుకుంటారు దీనికి అదనంగా ఉన్నటువంటిది ఫిఫ్టీన్ వాట్స్ అవుట్పుట్ ఉంది అలాగే మైక్ పెట్టుకుని దీంట్లో మనం పాడుకునే సౌకర్యం కూడా ఉందండి ఎయిట్ థౌజండ్ సిటీకే ఎయిట్ థౌజండ్ కీబోర్డ్కి అయితే సిక్స్ వాట్ అవుట్పుట్ స్పీకర్ ఉంటుందండి మైక్ ఇన్పుట్ అనేది లేదు ఈ రెండిట్లో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఈ రెండిటికి ఉన్నది ఐదు వేల రూపాయల డిఫరెన్స్ కీబోర్డ్లో మనం తెలుసుకునేటువంటి ముఖ్యాంశాల్లో మరికొన్ని వివరాలు తెలియజేస్తానండి టెంపో ఆప్షన్ ఈ కీబోర్డ్లో ఈ టెంపో ఆప్షన్ కనుక ఉంటే మనకు అందులో వచ్చే రిధమ్ స్లోగా రావాలన్నట్టు అంటే టెంపో తగ్గాలన్న టెంపో పెరగాలన్నా ఉండే విధంగా మనం టెంపో ఆప్షన్ అనేది ఆ కీబోర్డ్లో ఉందా లేదా అనేది కొనేటప్పుడు మనం ప్రత్యేకించి అది విషయాన్ని తెలుసుకోవాలి మరొక విషయం బ్యాంకింగ్ సిస్టమ్ ఉండాలండి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో నాలుగు బ్యాంకులు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఎనిమిది బ్యాంకులు కొన్ని ఇన్స్ట్రుమెంట్లో పది బ్యాంకులు ఉంటాయండి ఈ విధంగా బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ బ్యాంకింగ్ ఉందా లేదా అనేది కూడా మనం ఆ కీబోర్డ్లో కానీ లేదా దాని మాన్యువల్ ద్వారా కానీ తెలుసుకోవాలి ఈ నాలుగు రిజిస్ట్రేషన్ మెమొరీలు ఉంటే నాలుగు ఇన్స్ట్రుమెంట్స్ని మనం సేవ్ చేసి పెట్టుకుని దానికి తగినట్టుగా మనం ఆ టోన్స్ పెట్టుకోవచ్చు అలాగే ఎనిమిది బ్యాంక్స్ ఉన్నదనుకోండి ఎనిమిది ఇన్స్ట్రుమెంట్స్ని మనం రెడీగా ఆ రిజిస్ట్రేషన్ మెమరీలో పెట్టుకోవచ్చు అలాగే పది బ్యాంక్స్ కనుక ఉంటే పది ఇన్స్ట్రుమెంట్స్ని మనం సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు మరొక పాయింట్ మరొక ముఖ్య అంశం రిథమ్ లూప్స్ లేదా మల్టీ ప్యాడ్ ఈ ఈ రిథమ్ లూప్స్ అనేవి ఏ విధంగా మనకు ఉన్నాయి అందులో మల్టీ ప్యాడ్ ఉందా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం తీసుకునే దాంట్లో రిథమ్ లూప్స్ ఉన్నాయా లేదా మల్టీ ప్యాడ్స్ ఉందా లేదా అనేది కూడా ముఖ్యంగా గమనించాలి ఈ మల్టీ ప్యాడ్ వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉంటాయండి చాలా బిట్టు వర్క్ని ఆ మల్టీ ప్యాడ్స్లో పెట్టుకునే విధంగా చేసుకోవచ్చు ఈ మల్టీప్యాడ్ రిథమ్ లూప్స్ సుమారుగా నలభై వేల కంటే ఎక్కువ ఖరీదైనటువంటి యమహా సిరీస్లో రోలాండ్ సిరీస్లో మాత్రమే ఉంటాయండి మరొక ముఖ్య అంశం అండి మన కీబోర్డ్లో బెండ్ ఆప్షన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఈ పిచ్ బెండ్ ఆప్షన్ అనేది ఉంటే చాలా వరకు మెలోడీని ఆ పిచ్ బెండ్ ద్వారా తీసుకురావచ్చు సపోజ్ మనం ఒక నోట్ ప్లే చేస్తున్నప్పుడు సా ఉందనుకోండి ఆ సా నుంచి నీ ద పా అలా అలా నాలుగు నోట్స్ని ఆ పిచ్ బెండ్లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు అలా పిచ్ బెండ్ సౌకర్యం ఒకటి నుంచి పన్నెండు మైనస్ అలాగే పన్నెండు ప్లస్ ఉంటుంది అంటే ఇక్కడ నొక్కిన సా నుంచి ఆ పైన ఉన్న సా వరకు కూడా ఈ పిచ్ బెండ్ ఆపరేటింగ్లో ఉంటుంది ఈ పిచ్ బెండ్ అనేది కీబోర్డ్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది మీరు తీసుకునే కీబోర్డ్కి ఆ బెండ్ ఆప్షన్ ఉందా లేదా అది ఎలా ఉందనేది కూడా ముందుగా వివరం తెలుసుకోవాలి మీ బడ్జెట్ కనుక సుమారుగా ఇరవై వేలు ఆ రేంజ్లో ఉంటే మీకు యమహా గనక కావాలి అని ఉంటే పిఎస్ఆర్ ఐ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటి యమహా ఉందండి ఇందులో నాలుగు బ్యాంకులు ఉంటాయి అలాగే ఇండియన్ టోన్స్ ఉంటాయి అలాగే కొన్ని లూప్స్ కూడా ఉంటాయి ఈ యమహా సుమారుగా ఇరవై ఒక్క వేల రేట్లో ఉందండి పిఎస్ఆర్ ఐ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటి యమహ సుమారుగా ఇరవై ఒక్క వేల రేట్లో ఉంది ఇందులో నాలుగు రిజిస్ట్రేషన్ మెమరీ బ్యాంకులు ఉంటాయి అలాగే ఇండియన్ టోన్స్ కూడా ఉంటాయి మీరు తీసుకునే కీబోర్డ్ ఖరీదు సుమారుగా నలభై వరకు పెట్టగలిగితే నలభై వేల రేంజ్లో ఉన్నటువంటి కీబోర్డ్ వివరాలు తెలియజేస్తానండి ఎక్స్పీఎస్ టెన్ రో కంపెనీ కీబోర్డ్ ఉందండి ఈ కీబోర్డు సుమారుగా నలభై వేలు ఉంది ఇందులో ఆడియో ప్యాడ్ ప్రత్యేకత ఉంది అలాగే బ్యాకప్ వేసుకునే సౌకర్యం కూడా ఉంది మరి మనం ఎక్కడికైనా దూరం తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్లో కూడా మనకు ఈజీగా ఉంటుంది నాలుగు కేజీలు బరువు మాత్రమే ఉంటుంది ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న కీబోర్డ్ కూడా అదేనండి అయితే దీనికి బ్యాకప్ ఖచ్చితంగా వేసుకుంటే మంచి క్వాలిటీ అనేది వస్తుంది అలాగే రెదుమ్ లూప్స్ కూడా మనకు కావాల్సినటువంటి లూప్స్ అన్నీ కూడా ఇందులో ప్లే చేసుకోవచ్చు దీంట్లో ఎంపీ త్రీ వేవ్ ఫార్మేట్ డైరెక్ట్గా ప్లే అవుతాయండి టోన్సు వేవ్ ఫార్మేట్స్ ఉన్నటువంటి టోన్స్ ఏవైనా కూడా ఇందులో వేసుకునే ఆప్షన్ ఉందండి ఇప్పుడు ఈ ఆప్షన్ యాభై వేల రూపాయల వరకు ఏ కీబోర్డ్లో కూడా ఈ ఆప్షన్స్ లేవండి ఆ విధమైనటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్పీఎక్స్ టెన్ రో ఈ కీబోర్డ్కి ఉన్నాయండి సుమారుగా దీని ధర నలభై వేల వరకు ఉంటుంది దీని అప్డేట్ వర్షన్ ఉందండి ఎక్స్పీఎక్స్ థర్టీ ఈ థర్టీ సుమారుగా అరవై వరకు ఉంటుంది ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్పీఎక్స్ టెన్లో ఏ విధంగా ఉన్నాయో ఈ థర్టీలో కూడా అదే విధంగా ఉంటాయి దీనికి అదనంగా ఆడియో ప్యాడ్స్లో ఎనిమిది ఉంటాయండి ఎక్స్పీఎక్స్ టెన్కి అయితే ఆరు మాత్రం ఉంటాయి దీనికి ఎనిమిది ఉంటాయండి రెండు ఫీచర్స్ కూడా ఒకలానే దగ్గర దగ్గరగా ఉంటాయి దీనికి కూడా ఇండి బ్యాకప్ వేసుకోవచ్చు రిథమ్ లూప్స్ అన్నీ కూడా ఉపయోగించవచ్చు కార్గు క్రాష్ టూ అనేటువంటి మోడల్ కార్గు ఉందండి కీబోర్డు సుమారుగా యాభై వేల రేట్లో ఉందండి మాకు క్రాష్ టూ అనేటువంటిది మాకు కార్గే కావాలి అనుకుంటే ఈ నెంబర్ గల కార్గు తీసుకోవచ్చు మనం ఒక్కళ్ళే సినీ ఆర్కెస్ట్రాలో వాయిస్తూ నలుగురు ముగ్గురు వాయించినటువంటి ఎఫెక్ట్ని చూపించే విధంగా ఉండే కీబోర్డ్స్ అండి యమహా సెవెన్ సెవెంటీ ఫైవ్ దీని ఖరీదు సుమారుగా డెబ్బై వేలు ఉంటుందండి అలాగే యమహా పిఎస్ఆర్ నైన్ సెవెన్ ఫైవ్ సుమారుగా తొంభై ఐదు వేలు ఉంటుందండి అలాగే యమహా పిఎస్ఆర్ ఎస్ఎక్స్ సెవెన్ హండ్రెడ్ సుమారుగా డెబ్బై ఐదు వేలు ఉంటుందండి అలాగే పిఎస్ఆర్ ఎస్ఎక్స్ నైన్ హండ్రెడ్ యమహ సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది ఈ యమహా ఇప్పుడు నేను చెప్పిన సిరీస్లో యమహాలో మనం ఒకళ్ళే వాయిస్తూ నలుగురు ఐదురు వాయించినట్లుగా చేసుకునేటువంటి అన్ని సౌకర్యాలు వీటిల్లో ఉంటాయి మల్టీప్యాడు రిజిస్ట్రేషన్ మెమరీతో పాటుగా పెన్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనం ఏదైనా లూప్స్ కానీ టోన్స్ కానీ లేదా ఏదైనా ట్రాక్స్ కానీ డైరెక్ట్గా ప్లే చేసుకునే అవకాశం ఈ కీబోర్డ్స్లో ఉంది టోన్స్ కూడా మనకు కావాల్సినట్టుగా దాంట్లో ఎడిట్ చేసుకునేటువంటి సదుపాయం కూడా ఉంటుంది సినిమా పాటలు వాయించే వాళ్ళకైతే ఈ నెంబర్స్ గల కీబోర్డ్స్ చాలా ఉపయోగంగా ఉంటాయండి యమహా సెవెన్ సెవెంటీ ఫైవ్ యమహా నైన్ సెవెన్ ఫైవ్ పిఎస్ఆర్ ఎస్ఎక్స్ సెవెన్ హండ్రెడ్ అలాగే ఎస్ఎక్స్ నైన్ హండ్రెడ్ ఈ కీబోర్డ్స్ అన్నీ కూడా మ్యూజికల్ నైట్ ఆర్కెస్ట్రాలో వాయించే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మేము ఇప్పటివరకు తెలియచెప్పినటువంటి కీబోర్డ్స్ వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా అక్కడ కొనుక్కోవచ్చు ఆన్లైన్లో ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క లాంటి ధరలు ఉంటాయండి మేము అన్నీ కూడా చూసి అతి వీలైనంత తక్కువ ధరల్లో ఉండే విధంగా చూసి ఆ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి మీరు ఆ లింక్ ద్వారా ఈ కీబోర్డ్స్ కొనుక్కోండి కీబోర్డ్స్ గురించి మనం తెలుసుకునే కొన్ని అంశాల్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి స్పీకర్స్ అనేవి ఉండవండి దానివల్ల ఆ కీబోర్డ్ వెయిట్ అనేది చాలా తగ్గుతుంది అలాంటప్పుడు స్పీకర్స్ లేవు కదా అని డిజపాయింట్ అవ్వకుండా చక్కగా ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మీరు అది వింటూ చక్కగా ఆ కీబోర్డ్ ప్లే చేసుకోవచ్చండి స్పీకర్స్ లేనంత మాత్రాన ఎటువంటి ఇబ్బంది లేదనేది గమనించవలసిందిగా మనవి మిత్రులరా మీరు రోజు అంటే అనేక ప్రోగ్రామ్స్కి కీబోర్డ్ని బయటికి అనేక ఊళ్ళు తీసుకెళ్ళి ప్లే చేసుకునే వాళ్ళైతే బరువు చాలా తక్కువగా ఉండే విధమైనటువంటి కీబోర్డ్ తీసుకుంటే కనుక మీకు కొంత రిస్క్ అనేది తగ్గుతుంది మీరు కొనేటప్పుడు ఆ బరువును కూడా పరిగణలోకి తీసుకుని కొంచెం లైట్ వెయిట్ ఉన్నటువంటి కీబోర్డ్లు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం మిత్రులరా మీకు టెక్నాలజీ మీద అవగాహన ఉండి మీ దగ్గర మ్యాక్ బుక్ అనేటువంటిది కనుక ఉంటే మీకు ఒక చక్కటి వివరణ తెలియజేస్తామండి మీ మ్యాక్ బుక్లో మెయిన్ స్టేజ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుందండి అది మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మిడి కీబోర్డ్ను ఉపయోగించుకుని మీరు ఆ మిడి కీబోర్డ్లో చాలా చక్కటి టోన్స్ ప్లే చేసుకోవచ్చు మీ దగ్గర మ్యాక్ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మెయిన్ స్టేజ్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉందో అలా మీరు ప్లే చేయొచ్చండి దీనికి మీకు మిడి కీబోర్డ్ అనేది కావాలండి ఇది ఆన్లైన్లో సుమారుగా ఇరవై వేల లోపులోనే దొరుకుతుందండి మీ దగ్గర కనుక మ్యాక్ బుక్ ఉంటే ఇప్పటి వరకు చూసినటువంటి కీబోర్డ్స్ కన్నా ఈ మిడి కీబోర్డ్ను ఉపయోగించి దానిలో చాలా ఎక్కువ క్వాలిటీని తీసుకురావచ్చండి కొంచెం టెక్నాలజీ తెలుసుంటే కానీ ఈ విధానం మీరు చేయలేరు ఈ విధానం కనుక చేయగలిగితే యాజ్ ఇట్ ఈజ్ సినిమా వాళ్ళు వాయించేటువంటి ఆ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది లక్ష రూపాయల కీబోర్డ్స్లో వచ్చే క్వాలిటీ కూడా ఇందులో వస్తుంది మనం కీబోర్డ్ కొనుక్కునేటప్పుడు చూడాల్సినటువంటి ముఖ్య పది అంశాలను మీకు ఒకసారి మళ్ళీ తెలియజేస్తానండి ముఖ్యంగా పాయింట్ నెంబర్ వన్ ఎన్ని కీస్ ఉన్నాయి అనేది ఆ కీబోర్డ్లో వివరంగా తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ టూ టోన్స్ సౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం వివరంగా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ నెంబర్ కొట్టి చూసుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ మనం తీసుకునే ఇన్స్ట్రుమెంట్కి ట్రాన్స్పోజ్ ఆప్షన్ ఉందా లేదా అనేది వివరంగా చూసుకోవాలి పాయింట్ నెంబర్ ఫోర్ పవర్ సప్లై లేని చోట మనం ఆ క్యాష్యూని వాయించాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి ఆ మోడల్ బ్యాటరీస్ అన్నీ ముందే రెడీ పెట్టుకోవడం కోసం ఆ బ్యాటరీల వివరాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ ఫైవ్ టెంపో చెప్పేటువంటి ఆప్షన్ మన కీబోర్డ్లో ఉండాలండి ఆ టెంపో ఆప్షన్ ఉందా లేదనేది కూడా మనం కీబోర్డ్ కొనేటప్పుడు వివరంగా తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ సిక్స్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటే మనకి చాలా ప్లే చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి మనం కొనే ఇన్స్ట్రుమెంట్కి బ్యాంకింగ్ సిస్టమ్ ఉందా లేదా అనే వివరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ సెవెన్ రిథమ్ లూప్స్ మల్టీ ప్యాడ్స్ ఈ సౌకర్యం మనం కొనే కీబోర్డ్లో ఉందా లేదా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి పాయింట్ నెంబర్ నైన్ స్పీకర్స్ లేనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాటిని ప్లే చేసుకోవచ్చు ఆ వివరం కూడా మీరు ఆ స్పీకర్స్ లేనటువంటి ఇన్స్ట్రుమెంట్ చాలా వెయిట్ తక్కువ ఉంటుంది అది కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి కొనే ముందు మీరు కొనే కీబోర్డ్కి స్పీకర్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకుని కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ స్పీకర్స్ లేని కీబోర్డ్స్ అయితే వెయిట్ తక్కువ బరువు తక్కువలో వస్తాయండి వాటికి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుని ప్లే చేసుకునే సౌకర్యం ఖచ్చితంగా ఉంటుంది పాయింట్ నెంబర్ టెన్ లాస్ట్ పాయింట్ మనం కొనేటువంటి కీబోర్డు దూర ప్రాంతాలకు మనం తీసుకెళ్లేటప్పుడు తక్కువ బరువు ఉన్న కీబోర్డ్ అయితే మనకు సౌకర్యంగా ఉంటుంది ఆ దాని బరువు ఎంత ఉందో తెలుసుకోవడం కూడా ముఖ్య ముఖ్యమైనటువంటి విషయంగా గమనించవలసింది కోరుతున్నాం మేము చెప్పినటువంటి ఈ కీబోర్డ్స్ వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి అనేక వెబ్సైట్స్లో చూసి వీలైనంత తక్కువ ధరల్లో ఉన్నటువంటి ఆ లింకులన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి మీరు ఆ డిస్క్రిప్షన్ ద్వారా ఆ లింకుని క్లిక్ చేసుకుని దాని ద్వారా కీబోర్డ్స్ తీసుకోండి మీకు కావలసినటువంటి కీబోర్డ్స్ తీసుకోండి ఇప్పటివరకు మేము చెప్పినటువంటి కీబోర్డ్స్లో మీరు ఎవరైనా ఆ కీబోర్డ్స్ మీ దగ్గరుండి మీరు కనుక ప్లే చేస్తూ ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బ్లా బాక్స్లో తెలియచేయండి కొత్తగా కొనుక్కునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి వివరణ చాలా ఉపయోగంగా ఉంటుంది మీరు వాడే కీబోర్డ్ సిరీస్ రాసి ఆ కీబోర్డ్ మీకు ఎలా ఉందనే అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు మాకు తెలిసినంతలో మా అవగాహన మేరకు కొన్ని వివరాలు మీకు అందజేసామండి మీరు ఇన్స్ట్రుమెంట్ కొనుక్కునేటప్పుడు తగు జాగ్రత్త జాగ్రత్తలన్నీ చూసుకుని మీరు ఆయా కీబోర్డ్స్ని తీసుకోండి మేము ఇచ్చినటువంటి లింకులో వీలైనంత తక్కువ ధరలో ఉండే విధంగా పెట్టడం జరిగింది డిస్క్రిప్షన్లో చూసి ఆ లింక్ ద్వారా మీరు కీబోర్డ్స్ తీసుకోండి మా ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పెట్టి ప్రోత్సాహాన్ని మాకు అందించండి సరళీశ్వరాల స్వరాల పీడిఎఫ్ రాగాల పీడిఎఫ్ రాగాల ఆరోహణ అవరోహణతో పాటు ఆ రాగంలో ఉన్న సినిమా పాటకు యూట్యూబ్ లింక్ కూడా మా ఈ పీడిఎఫ్లో ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ రాగంలో ఉన్నటువంటి సినిమా పాటను మీరు వినవచ్చు ఈ విధంగా రాగాలు గుర్తించడం ఈజీ అవుతుంది మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బేసిక్స్ దగ్గర నుండి కీబోర్డ్ నేర్చుకునే వారికి ఉపయోగపడే విధంగా వీడియోస్ అన్నీ కూడా సాంగ్ నోటేషన్స్ వరకు అన్ని ప్లేలిస్ట్ తయారు చేశాము మీకు ఈ ప్లేలిస్ట్ చాలా ఉపయోగపడుతుంది ఇందులో మీకు కావాల్సిన వీడియోలన్నీ కూడా వరుస క్రమంలో పెట్టాము